టీఆర్ఎస్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. సభ్యుల అభిప్రాయాలు తీసుకోకుండా ఏకపక్షంగా సస్పెండ్ చేశారని మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయంపై న్యాయ పోరాటం చేస్తామంటున్న భట్టితో మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. ఇద్దరు సభ్యులను ఈ రోజు శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయడంతో పాటు 11 మంది ఎమ్మెల్యేలను కూడా ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేశారు. దీనిపై మాట్లాడడానికి భట్టి విక్రమార్క ఉన్నారు. సార్ చెప్పండి, ఈ రోజు నిన్న జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని స్పీకర్ నేరుగా ఈ రోజు వచ్చిన తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి తీర్మానం చేసిన తర్వాత వెంటనే మిమ్మల్ని సస్పెండ్ చేయడంతో పాటు ఇద్దరు సభ్యులను కూడా ఎక్స్పెల్ చేయడం జరిగింది. ఆ ఎక్స్పెల్ పై కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? అంటే ఎక్స్పెల్ చేయటం అనేది అప్రజాస్వామికమైనటువంటి ప్రక్రియ. భారతీయ చరిత్రలో ఒకటే ఒకసారి పార్లమెంట్లో ఇప్పుడు ఒకసారి జరిగినట్టుంది. ఆ జరిగిన దాన్ని పైన కూడా సుప్రీంకోర్టు రివ్యూ చేస్తూ న్యాచురల్ జస్టిస్ అనే దాన్ని ఫాలో కాకుండా సభ్యుల్ని ఎక్స్పెల్ చేయటం అనేది కరెక్ట్ కాదని ఆనాడే సుప్రీంకోర్టు 2007లో జడ్జిమెంట్ ఇచ్చింది. కనీసం సభ్యుల వాదన వినాల్సి ఉంది, సభ్యులు ఏం చేశారో చూపించాల్సి ఉండే, సభ్యుల్ని ఎందుకు సస్పెండ్ చేస్తున్నారో ఎక్స్పెల్ చేస్తున్నారో చెప్పాల్సి ఉండే. ఈ ప్లానుడ్ గా సిఎల్పీ మీటింగ్ లో ఈ విధంగా రభస సృష్టించాలని వచ్చి నిన్న ఘటనకు పాల్పడ్డారనేది ప్రధానంగా టీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఏది ఇవన్నీ ఆరోపణలే, నేననేది అదే, మీరు ఏమి ఆరోపించినా అది రాజకీయాలకు పనికొస్తుంది తప్ప రాజకీయంగా పార్టీ పరంగా మాట్లాడుకోవడానికి. కానీ ఒక సభ తీసుకునే నిర్ణయం ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. మీ కౌలన్ శక్తర్ పుస్తకంలో నేను పేజ్ నెంబర్ 280 కౌలన్ శక్తర్ ప్రాక్టీస్ అండ్ ప్రొసీజర్ పార్లమెంట్ దాంట్లో చాలా స్పష్టంగా 2007లో సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా దాంట్లో మెన్షన్ చేశారు. అయినప్పటికి కూడా ఈ శాసనసభ దేన్ని పట్టించుకోకుండా వారి సొంత ఎస్టేట్ లాగా నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని మీరు కోరుతారా, లేకపోతే దీన్ని కోర్టు ద్వారానే తెలుసుకుందామంటున్నారు? తప్పనిసరిగా శాసనసభ పక్షంగా శాసనసభ్యులుగా మేము కానీ పార్టీ పరంగా కానీ వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటూ నియంత్రణతో పోతా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సభ్యుల హక్కులు నిలబెట్టడం కోసం ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా మేము తప్పెడతాం. అది రాజ్యాంగాన్ని ఇక్కడ ప్రొటెక్టర్ గా ఉన్నటువంటి గవర్నర్ కావచ్చు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు, సుప్రీంకోర్టు కావచ్చు, లేకపోతే న్యాయ వ్యవస్థలు ఏదైనా ఆశిస్తాం. ఇలా ఒంటెత్తి పోకడతో వాళ్ళు నియంత్రణతో పోకడతో ఎవరిని కావాలంటే వాళ్ళని సస్పెండ్ చేస్తాం ఎక్స్పెల్ చేస్తామంటే సహజంగా ఏ శాసనసభ తీసుకున్నా ప్రభుత్వానికి మెజారిటీ ఉంటుంది. మెజారిటీ లేకపోతే వాళ్ళు ప్రభుత్వాలు ఏర్పాటు చేయరు. మెజారిటీ ఉంది కాబట్టి ఎక్స్పెల్ చేస్తారు. గతంలో కరణం బలరాంను 6 నెలల పాటు సస్పెండ్ చేశారు, ఆ తర్వాత రోజాను రాష్ట్రం విడిపోయిన తర్వాత 1 ఇయర్ పాటు సస్పెండ్ చేశారు. కానీ ఎక్స్పెల్ అనేది ఎప్పుడు జరగలేదు. ఇది అసాధారణ చర్యగా మీరు భావిస్తున్నారు? చాలా అసాధారణమైన చర్య. నేననేది అదే, మెజారిటీ ఉంది కాబట్టి మా ఇష్టం వచ్చింది ఏది చేస్తా అంటే కూడా అది చల్లదు. ఎందుకంటే మెజారిటీ ఉండదు ప్రభుత్వం ఉంటుంది, మెజారిటీ ఉండదు ప్రతిపక్షంగా ఉంటుంది. ప్రతిపక్షంగా ఉన్నదాన్ని సభలో లేకుండా చేయటం మెజారిటీ వాదంతో నేనే తీసుకోవచ్చు. కానీ అలా తీసుకుంటే అది సభే కాదు, ప్రజాస్వామ్యం కాదు. అసలు ప్రభుత్వం ప్రతిపక్షం రెండూ లేకపోతే అది డెమోక్రసీ కాదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తానికి ఇది ఒక అప్రజాస్వామిక చర్యగా కాంగ్రెస్ పార్టీ అభిమానిస్తుంది. మొత్తానికి అటు భారత రాష్ట్రపతి అదేవిధంగా సుప్రీంకోర్టు తమకు న్యాయం జరిగే విధంగా అన్ని విధాలుగా కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోరాడతామని భట్టి విక్రమార్క చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో మార్గం శ్రీనివాస్, టీవీ 5 హైదరాబాద్.